75 రోజులుగా మాతో పాటుగా మీరు కూడా నిరంతరంగా ఎన్నికల క్షేత్రంలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబజేస్తూ మా ప్రచారాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో మాకు స్ఫూర్తినివ్వడంలో మీరు తోడ్పాటు అందించారు. ఈ సందర్భంగా మీ అందరికీ మా పార్టీ పక్షాన అభినందన తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకమంతా కూడా ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలని, కులాలతో పార్టీలతో జెండాలతో సంబంధం లేకుండా ప్రజలు భావించిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరించి చెప్పే రెండు మాటలు ఏంటంటే, కేంద్రంలో మళ్ళీ అధికారం ఉండేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే కాబట్టి దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రగతి పథంలో నడవాలన్నా, పేదలకు వెల్ఫేర్ యాక్టివిటీ ఫలాలు అందాలన్నా, దేశ ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలన్నా మోడీ గారికే మా ఓటు. రెండవది, కేంద్రంలో ఉండేది మోడీ గారు అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పి భావించి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 14-15% ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం వల్ల 35% పెరిగింది. ఎవరు ఊహించని పద్ధతిలో 35% పెరిగింది. అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని చెలాయిస్తున్నా, డబ్బునే నమ్ముకొని ప్రలోభాలనే నమ్ముకొని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినప్పటికి కూడా వాళ్లకు మాత్రం మొన్నటి ఓటు బ్యాంక్ అంటే ఏం పెరగలే. ఇవాళ తెలంగాణలో 8 సీట్లని భారతీయ జనతా పార్టీకి, 8 సీట్లని ఇవాళ ఇప్పుడు అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి స్పష్టమైన తీర్పుని సంకేతాన్ని తెలంగాణ ప్రజలు, రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయపు జెండా మాత్రమే, వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది మాత్రమేటువంటి సంకేతాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విష ప్రచారాలు చేసినప్పటికీ కూడా వాటి తిరస్కరించి 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా చీ గీ ప్రభుత్వమైనటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పుడు ఇచ్చింది. మల్కాజ్గిరి నా సొంతం, ఇది నా సీట్ అని చెప్పేది ప్రగల్భాలు పలికిండో, ఆ మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి ప్రజానీకం ఏం తీర్పించిందో చూసింది మీరు. నాది మహబూబ్ నగరు, నా పార్లమెంట్ గెలిపియాలని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నం చేయాలని చేసింది, అక్కడ కూడా తిరస్కరించి. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా భావించి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి తనకున్న శక్తినంతా వాడి అధికార దుర్వినియోగం చేసి విష ప్రచారానికి ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టిన ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారికి భంగపాటు తప్పలే. అందువల్ల మేము చాలాసార్లు చెప్తా ఉంటాం, ఎప్పుడు కూడా పార్లమెంటు ఈ అసెంబ్లీ ఇది మా జాగీర్ అనే పద్ధతిలో, ఈ రాష్ట్రం నా జాగీర్ అనే పద్ధతిలో ఏ పార్టీ చెప్పుకున్నా ఏ నాయకుడు చెప్పుకున్నా తప్పు. ఈ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ పార్లమెంట్ పరిధి కానీ అది ఎన్నటికీ ప్రజల జాగీరు మాత్రమే. ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు, లేకపోతే ఓడగొడతారు, వాళ్ళ చేతులు ఉంటే తప్ప నాయకుడి చేతులను పార్టీ చేతులను లేకపోతే డబ్బు చేతుల్లో మద్యం చేతుల్లో ఉండదనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇవాళ నిజంగా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే, గెలిచిన భారతీయ జనతా పార్టీ 8 మంది అభ్యర్థులు చాలా అనుభవం కలిగిన వాళ్ళు గెలిచిండ్రు. ఆదిలాబాద్ సంబంధించినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రిగా రాష్ట్రంలో పనిచేసిండు, 2-3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉండే అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి నగేష్ మాజీ మంత్రి గారు. ఇవాళ ఆదిలాబాద్ లో 100,000 ఓట్ల మేయర్తో గెలిచిండు ఆయన, 99,900 అనుకుంటా 100,000 ఓట్ల మేయర్తో గెలిచిండు. రెండవది నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ 2వ సారి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు 2వ సారి ఎంపీగా వారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో 120,000 మెజార్టీతో గెలిచిండ్రు. అట్లనే పక్కపొంటి కరీంనగర్లో మా బండి సంజయ్ గారు 212,000 మెజార్టీతో గెలిచిండ్రు 2వ సారి. ఇటు పక్కకు వస్తే రఘునందన్ గారు మాజీ శాసనసభ్యుడిగా, గతంలో శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వారు కూడా 30,000 పైచిల కోటుతో మెదకులు గెలిచిండ్రు, ఆయన కూడా కొత్త కాదు. అట్లనే మల్కాజ్గిరికి వస్తే నా చరిత్ర మీకు తెలుసు, అక్కడ 3,91,650 ఓట్లతో అక్కడ గెలిచింది. ఇటు పక్కత్త మా విశ్వేశ్వర రెడ్డి గారు చేవెలలో, వారు కూడా 2వ సారి పార్లమెంట్ సభ్యుడు అయ్యి 1,75,000 మేరటితో గెలిచింది. అక్కడ రాష్ట్రంలో మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా, ఇవాళ మళ్ళీ వారు పార్లమెంట్ సభ్యురాలుగా దాదాపు 3,800-4,000 మేరతో వారు గెలిచిండ్రు. అంటే 8 మంది శాసనసభ్యులు ఎవరైతే గెలిచిండ్రు, కిషన్ రెడ్డి గారు వారైతే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా 2 సార్లు ఎంపీగా మంత్రిగా పనిచేస్తున్నారు. వారు 8 మందికి 8 మంది వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానీకానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేమందరం కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులం, ప్రజాప్రతినిధులం కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళం, శాసనసభకో లేదా
పార్లమెంటుకో లేదా మంత్రులుగా పనిచేసే వాళ్ళం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా జార విడుచుకోకుండా ఈ రాష్ట్ర అవసరాలు తీర్చడమే, రాష్ట్ర పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకోవడమే ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎంపీల యొక్క కర్తవ్యంగా మేము భావిస్తా ఉన్నాం. మేము ఊర్లు తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన రిప్రజెంటేషన్ ఏవైతున్నాయో దాన్ని తప్పకుండా కటకనే చేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఏంటి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వ అనుదండలతో చేసేటువంటి పనులేంటో తప్పకుండా డిమార్కెట్ చేసుకొని ఒకటి కేంద్ర ప్రభుత్వ పరంగా నేరుగా తెచ్చుకొని డెవలప్ చేసుకుంటాం, రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ప్రజల పనులు కాబట్టి, ప్రజా అవసరాలు కాబట్టి, ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా నిర్వర్తించడంలో ఇక్కడ విఫలమైతే వాళ్ళ వెంట పడి ఆ పని చేయించే ప్రయత్నం కూడా చేస్తాం. మూడవది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏర్పడ్డ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది మాకు. కాబట్టి ఇవాళ దాదాపు 8 మంది పార్లమెంట్ సభ్యులం అంటే 35% ఓట్లు అంటే మేము మాకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలు అయితే ఆనాడు మేనిఫెస్టోలు రాసిందో, ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డవో, 6 నెలలు గడిచిపోయింది, ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి నా తెలంగాణ మహిళలకి నెలకు గౌరవ వృత్తి కింద 2,500 రూపాయలు కావచ్చు, పేదలకు ఇండ్లు కట్టించే డబుల్ బెడ్రూమ్ కట్టించే కార్యక్రమం కావచ్చు, మా నిరుద్యోగ యువతకి 4,000 రూపాయల వృత్తి కావచ్చు, చదువుకున్న ఆడపిల్లలకి కుటీలు కావచ్చు, నా రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ కావచ్చు, రైతులు పండించిన పంటకు 500 రూపాయల వాళ్ళకి బోనస్ కావచ్చు, ఇవాళ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, కొత్త వాళ్లకు పెన్షన్లు కావచ్చు, పెన్షన్ 2,000 నుంచి 4,000 రూపాయలు పెంచేది కావచ్చు, సకలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాలి, 6,000 రూపాయల పెన్షన్ కావచ్చు. ఇట్లా 6 గ్యారంటీల పేరిట, 66 హామీల పేరిట 420 రకాల పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి ప్రజల మధ్యలో, ప్రజాక్షేత్రంలో ఈ సమస్య, ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అవసరమైతే పోరాటం చేస్తాం, ఆ సమస్యల పరిష్కారం కూడా మేము ఉంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం.